డాక్టర్ గారు మోకాలు నొప్పండి, నడవడం కష్టంగా ఉంది, క్రింద కూర్చుని లేవడం చాలా ఇబ్బందిగా ఉంది సార్, మోకాళ్ళు అరిగిపోయాయి అంటారా? క్లినిక్కి వచ్చిన వారు ఇలాంటి కంప్లైంట్స్ తరచుగా చేస్తుంటారు, మధ్య వయసు దాటిన వారు ఎక్కువగా ఈ కంప్లైంట్స్ చెప్తుంటారు. నిజానికి మోకాళ్ళు అరుగుతాయా? మనిషి పాదం భూమిపై నిలబడటానికి సహాయపడితే శరీర బరువుని సపోర్ట్ చేయడానికి తుంటి ఎముక సహాయపడుతుంది. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ భూమ్యాకర్షణకి వ్యతిరేకంగా మనిషి నిలబడి నడవడానికి మోకాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిలబడినప్పుడు, నడిచినప్పుడు, పరిగెట్టేటప్పుడు, డాన్స్ చేసినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, క్రింద కూర్చుని లేచేటప్పుడు మోకాళ్ళు ఒత్తిడి గురవుతాయి. అయితే కీళ్ళ నిర్మాణంలో ఉన్న కార్టిలేజ్, మెనిస్కస్, లెగమెంట్స్, జాయింట్ క్యాప్సూల్, కీళ్ళని కదిలించే కండరాలు, కీళ్ళలో భాగం పంచుకునే ఎముకలు, ఇవన్నీ కీళ్ళు ఒత్తిడికి లోను కాకుండా కీళ్ళను కాపాడతాయి. జాయింట్ క్యాప్సూల్ లోపలి పొర, దీన్ని సైనోవియం అంటాం. ఇది కీలు లోపల జిగురు లాంటి పదార్థం స్రవిస్తుంది. ఇది కీలు లూబ్రికేషన్కి హెల్ప్ చేస్తుంది. కీలు యొక్క ఆరోగ్యం కీలును సపోర్ట్ చేసే వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. ఈ అన్నింటిలో ఎలాంటి మార్పు వచ్చినా కీలు తన సహజమైన ధర్మాన్ని కోల్పోతుంది. మరి కీలుని సపోర్ట్ చేసే ఈ భాగాల్లో మార్పు ఎలా వస్తుంది? కీలుని అతిగా ఉపయోగించడం అంటే దాని శక్తికి మించి మనం దాన్ని ఉపయోగించడం. ఉదాహరణకి కొన్ని ప్రొఫెషన్స్లో రోజుకి 12 గంటల పైగా నిలబడడం జరుగుతుంది. కొంతమంది ప్రతిరోజు కొన్ని కిలోమీటర్స్ మేర నడవలసి ఉంటుంది. మరికొంతమంది కాళ్ళు ముడుచుకొని గంట తరబడి కూర్చోవలసి ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్, గేమ్స్ ఆడేవాళ్ళు, డాన్సర్స్, ఇలా వృత్తిపరంగా మోకాళ్ళను ఉపయోగించడం మామూలు వారి కంటే వీరిలో ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎముకలు, కండరాలు, మిగతా జాయింట్ని సపోర్ట్ చేసే అన్ని భాగాలు దృఢంగా ఉంటాయి. అయితే రిపీటెడ్ యూసేజ్ ఆర్ ఓవర్ యూసేజ్ వలన వీటిలో పట్టు సడలి కీళ్ళపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. మరి కీళ్ళు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? కీళ్ళు అతిగా ఉపయోగిస్తున్నప్పుడు నొప్పి రావడం, ఇంతకుముందు నడిచినంత వేగంగా నడవలేకపోవడం, ఇంతకుముందు నడిచినంత దూరం నడవలేకపోవడం, నడకే కాదు మోకాళ్ళు ఉపయోగించి చేసే ప్రతి పని ఇంతకుముందు చేసినంత సమర్థవంతంగా చేయలేకపోవడం, అంటే కీళ్ళు సామర్థ్యం తగ్గి త్వరగా అలసిపోతుందన్నమాట. దీనికి కారణం కీల్ సపోర్టర్స్లో మార్పు రావడం, అంటే కీళ్ళలో భాగం పంచుకుంటున్న ఎముకలలో కావచ్చు, కీళ్ళను కదిలిస్తున్న కండరాల్లో కావచ్చు, కీళ్ళను సపోర్ట్ చేసే లెగమెంట్స్, మెనిస్కస్, ఆర్ జాయింట్ క్యాప్సూల్లో కావచ్చు. మరి నీ సపోర్టర్స్లో ఎలాంటి మార్పులు వస్తాయి? కీళ్ళను ఓవర్ యూసేజ్ చేసిన వాళ్ళలో లెగమెంట్స్ వాటి పట్టుత్వాన్ని కోల్పోవచ్చు, మెనిస్కస్లో పగులు రావచ్చు, కార్ట్లేజ్ దెబ్బతినవచ్చు. 50 తర్వాత కీళ్ళను కదిలించే కండరాల్లో పట్టుత్వం తగ్గి కీళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలలో దృఢత్వం తగ్గి కీళ్ళకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోతుంది. ఎముక చివర అంటే కీలు అంచున ఉన్న ఎముక అంటే కార్ట్లేజ్ని సపోర్ట్ చేసే సబ్కాండ్రల్ బోన్ పలచబడటం వలన కార్ట్లేజ్ సపోర్ట్ని కోల్పోయి కీళ్ళపై పడే ఒత్తిడిని తట్టుకోలేక తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ స్టేజ్లో కీలు పనితీరు మరింత దిగజారుతుంది. అడుగులు వేయటం, కొన్ని నిమిషాలు నిలబడటం, మెట్లు ఎక్కడం కూడా కష్టతరం అవుతుంది. మోకాలు కూడా వెలుపల వైపు వంగినట్లు అవుతుంది, అంటే స్ట్రైట్గా ఉన్న మోకాలు వంపుగా ఉంటుంది. ఈ మార్పులను జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీన్నే ఆస్టియోఆర్థ్రైటిస్ అంటాం. వాడుకలో ఉన్నమాట కీళ్ళు అరిగిపోవడం. నిజానికి కీళ్ళు అరిగిపోవు. పైన చెప్పిన నీ సపోర్టర్స్ని జాగ్రత్తగా చూసుకుంటే జీవితాంతం మోకాలు క్షేమంగా ఉంటాయి. మరి నీ సపోర్టర్స్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏమిటి? ఈ జాగ్రత్తలు యుక్త వయసు నుండే తీసుకోవాలి. చిన్న దెబ్బ తగిలిన, బెణికిన వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. మోకాలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా అంటే మోకాలు వాయడం, నొప్పి, జ్వరం ఇలాంటివి వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, తగిన చికిత్స చేయించుకోవాలి. మోకాలు సహకరించినప్పుడు మోకాలు ఇబ్బంది పెట్టే వ్యాయామాలు, ఉదాహరణకి వెయిట్ లిఫ్టింగ్, ప్రొలాంగ్డ్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఆర్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం, ఆర్ స్క్వాటింగ్, క్రింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి తగ్గించుకోవాలి. తాత్కాలికంగా విశ్రాంతి ఇవ్వడం అవసరం. ఇంట్లో నడిచేటప్పుడు కూడా మెత్తటి రబ్బర్ చెప్పులు వేసుకుని నడవడం మంచిది. డాక్టర్ సలహా మేరకు నీ సపోర్టర్స్ లైక్ నీ బ్రేసెస్ వాడచ్చు, లేక చేతికర్ర కూడా ఉపయోగించవచ్చు. తద్వారా మోకాళ్ళ మీద పడే భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. మోకాళ్ళను కదిలించే తొడకండరాలు ఎప్పుడు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. వాటిలో పట్టుత్వం తగ్గితే కీలుపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. అలాగే ఎముక దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకుని తగిన వైద్యం తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ని నియంత్రించవచ్చు.
మీ మోకాళ్ళ పట్ల మీకు సరైన అవగాహన ఉంటే మీ కీళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాయి. మీరు హుషారుగా నడవచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు.